రాజన్న సిరిసిల్ల జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ముస్తాబాద్ మండల టీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. ముస్తాబాద్ మండల టీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు శీలం స్వామి, విద్యార్థి అధ్యక్షుడు ఎండి నవాజ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు, గురుకుల పాఠశాల విద్యార్థులచే ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బొంపెల్లి సురేందర్రావు, రాష్ట్ర నాయకులు అక్కరాజు శ్రీనివాస్, మెంగని మనోహర్, తెరాస పార్టీ ముస్తాబాద్ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, మిర్దొడ్డి యాదగిరి, క్యారం మనోహర్, ఆదర్శ పటేల్, ఆదిల్, గుణశేఖర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ముందుకు పోతా ఉంది. ఇదంతా కూడా దేశ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈరోజు పరిపాలన సౌలభ్యం కొరకు జిల్లాను ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు జిల్లాలో అన్ని సమగ్రంగా ఉండాలని, విద్యార్థులకు, బడుగు బలహీన వర్గాలకు, అన్ని రకాల ప్రజలకు న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నేటి బాలలే రేపటి పౌరులు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు విద్యపైన మంచి ఆలోచనతోటి అన్ని జిల్లాలకు ఏ విద్యా సౌకర్యాలు కావాలో అవి కల్పిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఫస్ట్ విడతలో, సెకండ్ విడతలో రాష్ట్రానికి 12 మెడికల్ కాలేజ్ ఇచ్చారు. అదేవిధంగా నిన్న మూడో విడతలో మళ్ళీ రాష్ట్రానికి 8 మెడికల్ కాలేజ్ ఇచ్చారు. అందులో భాగంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాకు కూడా మెడికల్ కాలేజ్ మంజూరైంది. ఈ యొక్క మెడికల్ కాలేజ్ మంజూరు చేసినందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్థుల పక్షాన, యువత పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అలానే మన సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత కేటీఆర్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో కూడా దేశ భవిష్యత్ కోసము మన యువత ఇక్కడి నుంచి పెద్ద మొత్తంలో వెళ్ళబోతా ఉన్నారు కాబట్టి అందరూ కూడా భావి భారత పౌరులంతా కూడా మంచి విద్య నేర్చుకొని దేశాన్ని ముందు తీసుకోవడంలో అందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశం కల్పించిన పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు.